మోనార్క్లు తమంతటి తాము సింహాసనాలను వదులుకున్న సందర్భాలను మనం చాలా అరుదుగా చూసుంటాం ఈ మోనార్క్ సీతాకోక కూడా దానికి అతీతమేమీ కాదు వలసల కారణంగా వీటి సంఖ్య గణనీయంగా తగ్గడంతో ఇప్పుడవి అంతరిస్తున్నాయి వాతావరణ మార్పులు పురుగుల మందులు అడవుల నరికివేత వీటి ఉనికిని దెబ్బతీస్తున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు కానీ ఇప్పుడు ఈ జాతి తిరిగి పుంజుకుంటోంది ప్రతి ఏడాది ఈ సీతాకోక చిలుకలు సుమారు మూడు వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి అమెరికా కెనడాల నుంచి ఎగురుకుంటూ వచ్చి మెక్సికోలో తమ శీతాకాలాన్ని గడుపుతాయి ప్రకృతిలో పెద్ద ఎత్తున జరిగే అద్భుతమైన వలసల్లో ఇదొకటని చెప్పొచ్చు గతేడాది శీతాకాలం వీటిపై ఆశల్ని చిగురింపచేసింది రెండు వేల ఇరవైతో పోల్చితే ఇక్కడికొచ్చిన వాటి సంఖ్య సుమారు మూడో వంతు పెరిగింది ఇది ఎంతలా ఆకర్షించిందంటే వీటిని చూసేందుకు వందల మంది మెక్సికోలోని మొనార్క్ సీతాకోక చిలుకల సంరక్షణ కేంద్రానికి చేరుకున్నారు ఆ సీతాకోక చిలుకలు పేపర్ల మీద కానీ చెట్ల మీద కానీ వాలినప్పుడు మన చుట్టూ తిరిగినప్పుడు ఎలా ఉంటుందో ఇక్కడ అలాంటి అనుభవాలన్నీ కలగలిపినట్టుంటుంది ఈ ఏడాది సీతాకోక చిలుకలు బాగానే వస్తున్నాయి చలికాలంలో వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ నిద్రాణ స్థితిలో గడిపే ఈ సీతాకోకలు ఆ తరువాత సంయోగానికి సిద్ధమై వెళతాయి ఇలాంటి ఉత్పాదక విశ్రాంతి దినాలు రాబోయే వసంతాల్లోనూ కొనసాగాలని ఆశిద్దాం